హలో వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి సో ఇప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇది మంచి నోటిఫికేషన్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల దాదాపుగా రెండు వేల ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి వీటికి కేవలం డిగ్రీ అర్హత మాత్రమే ఉంది వీటికి ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్లు అనేటి రెండు వేల పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఇవి అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ మనకు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై చివరి తేదీగా ఉంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన ఇండియాలోనే చాలా అతిపెద్ద బ్యాంక్ దీనిలో ఉద్యోగం అంటే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనము ఈ వీడియో లోపల చూద్దాం దానికి సంబంధించిన విద్యార్గతలు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో చూద్దాం దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి దాంతోపాటుగా వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనం చూసుకున్నట్టయితే ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై నుంచి విడుదలైన నోటిఫికేషన్ దేశంలో ఉన్న అన్ని బ్రాంచ్ లోపల ఖాళీలలో వీటిని భర్తీ చేస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ నాలుగు వరకు మనకు డేట్ అనేది ఉంది దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసుకున్నట్టయితే మనకు హెచ్టిటిపిఎస్ డబుల్ స్లాష్ బ్యాంక్ డాట్ ఎస్బీఐ స్లాష్ కెరియర్స్ ఆర్ డబ్ల్యూ 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 డాట్ ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ స్లాష్ కెరియర్స్ లోపల చూసుకోవచ్చు దీనిలో మనం కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే ఎస్సీకి మూడు వందలు ఎస్టీ నూట యాభై ఓబీసీ ఐదు వందల నలభై ఈడబ్ల్యూఎస్ రెండు వందలు జనరల్ ఎనిమిది వందల పది మొత్తం రెండు వేల పోస్టులు దాంతోపాటుగా ఎవరైతే బెంచ్ మార్క్ ఎబిలిటీస్ ఉన్నాయో బ్యాక్లాగ్ వేకెన్సీస్ లాగా రిజర్వ్డ్ కేటగిరీ లోపల ఓబీసీ సారీ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి వేకెన్సీలు అనేటివి ఉన్నాయి సో వీటికి అర్హత ఏంటిదని మనం చూసుకున్నట్టయితే కేవలం డిగ్రీ అర్హత అడిగారు అది కూడా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రూపాయల వాళ్ళు పాస్ అయిన సర్టిఫికేట్ అనేది వాళ్ళు సంపాదించగలిగితే వీళ్ళకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అంటే ఈ ఇయర్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కింద ఉంటుంది దాన్ని కట్ ఆఫ్ డేట్ ఇచ్చారో ఆ డేట్ లోపల పాస్ అయి ఉండాలి సో ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి అది వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీకి కేటగిరీ వైజ్గా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో రిజర్వేషను మిగిలిన వివరాలు అనేటివి ఈ నోటిఫికేషన్లో పూర్తిగా ఉన్నాయి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చూసుకోవచ్చు సో ఏ విధంగా మనకు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అసలు కేటగిరీ వైజ్గా ఉన్న కోడ్స్ ఏంటి అవన్నీ ఇందులో ఉన్నాయి సో సెలక్షన్ ప్రొసీజర్లో మనకు ఫేజ్ వన్ ఫేజ్ టూ అండ్ ఉంటాయి ఫేజ్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది తర్వాత మనకు ఫేజ్ త్రీ లోపల ఇంకో ఎగ్జామ్ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించిన షెడ్యూలు వాటికి సంబంధించిన పూర్తి వర అనేది మనకి ఇక్కడ ఇచ్చారు సో ఎగ్జామినేషన్ సెంటర్స్ దాదాపుగా అన్ని ప్రముఖ సెంటర్లో ఉంటాయి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఏడు వందల యాభై రూపాయలు ఐడబ్ల్యూఎస్ ఓబీసీ జనరల్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ వాళ్ళకి నిల్ తర్వాత ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అది కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తర్వాత అప్లికేషన్ చేసుకోవడానికి మనకు డేట్ మాత్రం నవంబర్ పద్నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ నాలుగో తేదీ వరకు ఉంటుంది మనకు అప్లికేషన్ చేసుకునేటప్పుడుగా మనకు కావాల్సింది ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మన కమ్యూనికేషన్ దాని ద్వారానే ఉంటుంది సో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఫోటోగ్రాఫు సిగ్నేచరు మిగిలిన అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇవి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనం ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లోపల అయితే చీరాల చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఉంది అదే తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్లో ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇవి డీటెయిల్స్ మీరు మిగిలిన వివరాలు కూడా ఇక్కడ పొందవచ్చు దానికి సంబంధించి అసలు ఏ విధంగా అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి కావాలని ఉన్నాయి ఇక్కడ సో ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ మనకు ఏ విధంగా ఉండాలి సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి క్యాపిటల్ లెటర్లో ఉండకూడదు స్కానింగ్ ఏ విధంగా చేయాలి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఉంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అక్కడ నుంచి పొందవచ్చు దానికన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్